హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ త్రివేణి. ఈ రోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా మనతో పాటు ఉన్నారు నాగార్జున యూనివర్సిటీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ శాలిని రెడ్డి గారు. వారి మాటల్లో అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఏంటి ఇంత దూరం డైరెక్టర్ గా ఎదగడం అంటే మామూలు మాటలు కాదు. ప్లస్ మేడంది కేరళ, అసలే ఎలా ఈ జర్నీ అంతా సాగింది అని చెప్పేసి మేడం మాటలను అడిగి తెలుసుకుందాం. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మేడం? గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఐ యామ్ ఫ్రమ్ కేరళ. ఐ యామ్ మైగ్రేటెడ్ టు కేరళ టు ఆంధ్రప్రదేశ్ ద 25 ఇయర్స్, నియర్లీ 30 ఇయర్స్ బిఫోర్ ఐఎమ్ మైగ్రేటెడ్ హియర్ ఎ టీచర్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ స్కూల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. దెన్ మెనీ ఇయర్స్ వర్కింగ్ ఆఫ్టర్ ఐఎమ్ డిసైడెడ్ మీరు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీ వారు ఎలా మీకు సపోర్ట్ చేశారు మేడం? మీ వారు కానీ మీ ఫ్యామిలీ కానీ ఎలా సపోర్ట్ చేశారు? మా వారు అంటే హీఈస్ కమింగ్ ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే. లవ్ ప్లస్ అరేంజ్డ్ మ్యారేజ్. దెన్ ఇన్ మై సైడ్ పేరెంట్స్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ మ్యాటర్. ఓకే. But in my husband's side, in my mother-in-law and my brother-in-laws, everybody is accepted. And వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చి నన్ను చూడటము, మాట్లాడుకోవటము. అట్లాగా అగెయిన్ వి ఆర్ మీటింగ్ హైదరాబాద్ టోటల్ ఫ్యామిలీ. ఓకే. అట్లా అక్కడే డిసైడ్ అయ్యి. ఓకే. మీ వారు బాగా సపోర్ట్ చేస్తారా మేడం? అంటే ఈ స్కూల్ కానీ కాలేజెస్ కానీ పెట్టడానికి ఒక స్కూల్ అంటే తనది కూడా ఒక స్కూల్ ఫీల్డే. ఓకే. తన కొన్ని సంవత్సరాల నుంచి ఒక బుక్ షాప్ ని మెయింటైన్ చేస్తున్నారు, కానీ తన మనసులో ఎక్కడో ఒక దిక్కులో ఒక స్కూల్ రన్ చేయాలి అన్న ఒక కోరిక అయితే ఉండింది. అది ఇంకా నాతో పరిచయం అవటము మా మ్యారేజ్ తర్వాత మనిద్దరిలో అది ఉండింది. అది దానికోసం మనం వెయిట్ చేసాము. అన్ని విధాలుగా ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క కల్చర్ ని, దీనిలో ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ ని నేను బాగా స్టడీ చేసినాక మనకు కూడా కొన్ని ఎఫిషియన్సీ, ఒక స్కూల్ రన్ చేయాలంటే కొన్ని ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కొద్దిగా ఎఫిషియన్సీ అన్నది ఉండాలి కదా. ఆ కేపబిలిటీ కొంచెం వచ్చింది అని అనిపించినప్పుడు ఈ యొక్క స్కూల్ రన్ చేయాలి అని ముందుకు రావటం జరిగింది. ఓకే. మీరు కాలేజ్ కానీ స్కూల్ కానీ పెట్టిన స్టార్టింగ్ లో ఎలా వచ్చింది మన రెస్పాన్స్? ఇది ఈ స్కూల్ నేను స్టార్ట్ చేసేది నియర్లీ 300 నంబర్స్ స్టూడెంట్స్ తో దీన్ని టేక్అప్ చేయటం జరిగింది. ఓకే. అంటే ఈ స్కూల్ ఒకటి రన్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే ఆఫ్టర్ ద 1 ఇయర్ ఆఫ్ సక్సెస్ఫుల్ జర్నీ, ఓకే, వి వా ఇన్ త్రూ అవుట్ ఇండియా, త్రూ అవుట్ ద వరల్డ్ ఫేసింగ్ ద కరోనా. ఓకే. మనం కూడా ఆ కరోనాలో పడిపోయాము. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా మనం మోర్ క్యాపిటల్ డీలర్ పెట్టడము అనుకోకుండా, అది ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు, క్లోజ్ అయిపోవటం అన్నది జరిగింది. కానీ 2 ఇయర్స్ అలాగే ఆ కరోనాలో అతి ముఖ్యంగా మన దేశం అందులో ఇండియా మొత్తం మీదే మనం ఒక స్టడీ చేసినా కూడా ఎక్కువగా నష్టపడిపోయేది ప్రైవేట్ స్కూల్స్. ప్రైవేట్ స్కూల్స్, సినిమా షాప్స్, అదాంటిలో మనం కూడా చాలా ఇబ్బందులు పడ్డాము, చాలా ఇష్యూస్ నే ఫేస్ చేశాను. కానీ అక్కడ నుంచి కూడా మనం 3rd ఇయర్లో ఆఫ్టర్ ద కరోనా కొద్దిగా పికప్ అవటము, అక్కడ 300తో స్టార్ట్ అయ్యా ఒక ఈ నాగార్జున ఒక జర్నీ అన్నది, ఈరోజు 750 స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ మై ఇన్స్టిట్యూషన్. ఓకే. 300తో స్టార్ట్ చేసి ఇప్పుడు 750 మంది దాకా వచ్చారు. అంటే దిస్ ఈస్ ద 6th ఇయర్ ఆఫ్ మై కెరియర్ దిస్ స్కూల్. ఓకే. అంటే ఈ 6th ఇయర్ కు కానీ మంచి రిజల్ట్నే, 10th క్లాస్ రిజల్ట్నే నేను ఇవ్వగలిగారు. అలాగే ఈ స్కూల్ నే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎడ్యుకేషన్ ప్లస్ డిసిప్లిన్ నేను బేస్ చేయటం జరిగింది. దాంట్లో నేను సక్సెస్ అయ్యాను. ఒక డిసిప్లిన్ బేస్డ్ ఎడ్యుకేషన్ అన్నది ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. అలాగే ఈ కంప్లీటెడ్ 3 ఇయర్స్, ఈ ఒక 3 ఇయర్స్ నుంచి ఒక న్యూ సిస్టమ్ నే ఎడ్యుకేషనల్ లో నేను
తీసుకురావటం అనేది జరిగింది. ఈ యొక్క కందుకూరులో ఎక్కడే లేదని ఒక ప్లాట్ఫామ్ మా క్లాస్ రూమ్స్ లో ఇప్పుడు ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ రూమ్స్ ఆర్ డిజిటలైజ్డ్. నా ప్రతి ఒక్క క్లాస్ రూమ్ లో ఒక టీచర్ ఒక సబ్జెక్ట్ టీచ్ చేసిందంటే ఆ ఒక్క సబ్జెక్ట్ ని టీచర్ టీచ్ విత్ ట్యాబ్. అంటే వాట్ టీచర్ వాంటెడ్ టు డెలివర్డ్ టు ద క్లాస్ రూమ్. ఒక స్టూడెంట్ కి క్లాస్ రూమ్ లో నుంచి ఈ రోజు ఏది టీచ్ చేయాలో ఆ ఒక్క టీచింగ్ అన్నది కంటెంట్ అన్నది ఆ ట్యాబ్ లో ఉంటుంది. అది టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆఫ్టర్ ది ఎక్స్ప్లెనేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాంటెడ్ టు విజువలైజింగ్ ద ఫ్రమ్ ద టీవీ. ఆ టీవీల ద్వారా పిల్లలకి వెంటనే మనం అది విజువలైజ్ చేయటం అన్నది జరుగుతుంది. నర్సరీ టు సెవెంత్ క్లాస్. నా లీడ్ కరికులం అన్నది మనకు జరుగుతుంది. ఆ ఒక్క ఇంప్లిమెంటేషన్ మంచి యొక్క పాజిటివ్ ఎనర్జీనే మన పేరెంట్స్ లో కానీ మన టీచర్స్ లో కానీ మన స్టూడెంట్స్ కు మంచి యొక్క డెవలప్మెంట్ మంచి యొక్క ఫౌండేషన్ అన్నది అక్కడ నుంచి దొరికింది. మంచి యొక్క స్టాండర్డ్ లో ఈ రోజు మా పిల్లలందరూ నిలబడి ఉన్నారు. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా మేడం, అసలు పిల్లలు ఎలా ప్రిపేర్ చేశారు? 10th క్లాస్ ఎగ్జామ్ అన్నది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక మంచి ప్లాన్ తో మా మూవ్ అవ్వటం అన్నది జరిగింది. ప్రతి క్షణం టీచర్స్ వెంట ఉండి ఈ రోజు క్లాస్ లో ఏం జరుగుతుంది, ఎంత సిలబస్ కంప్లీట్ అయింది అన్నది ఒక ఫాలో అప్ నా పక్కన దగ్గర నుంచి ప్రతి డైలీ ఉంటుంది స్టాఫ్ దగ్గర. ప్రతి ఒక్క 20 డేస్ ప్రతి ఒక్క స్టాఫ్ నే పిలుచుకొని వాళ్ళది ఒక సబ్జెక్ట్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏదైనా క్లాస్ లో ఏదైనా ఛాలెంజెస్ ఉందా, ఏదైనా పిల్లల్ని మోటివేట్ చేయాల్సింది ఉందా, వాళ్ళకుళ్ళ కౌన్సిలింగ్ ఇలాంటి వేలో మేము వెళ్ళటం అనేది జరిగింది. మేము దాదాపు డిసెంబర్ ముందే సిలబస్ అంతా కంప్లీట్ అవ్వటము అక్కడ నుంచి పిల్లల్ని రివిజన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ మేము రివిజన్ టెస్ట్ లెసన్ బేస్డ్ టెస్టర్స్ అన్ని కంప్లీట్ చేశారు. తర్వాత ఒక 3 రివిజన్ టెస్టర్స్ కంప్లీట్ చేశాము. ఆఫ్టర్ 2 గ్రాండ్ టెస్ట్లు టోటల్ 100 మార్క్ది 2 గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేశాను. ఆఫ్టర్ ఓన్లీ మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్న ఫ్రీ ఫైనల్ కూడా మా పిల్లలు రాశారు. ఆ ఫ్రీ ఫైనల్లో కూడా మా మంచి మార్కునే మా పిల్లలు సాధించున్నారు. ఓకే, అది కాబట్టి మా పిల్లలు మంచి రిజల్ట్ తీసుకొస్తారు అన్న ఒక మంచి నమ్మకంతో ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ 5:00 to 10:00 మా 10th క్లాస్ పిల్లలందరూ ఇక్కడే ఉండి వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తూ వాళ్ళని చదివించుకోవటం అన్నది జరుగుతుంది. ప్లస్ పేరెంట్స్ దగ్గర నుంచి నా మీద ఉన్న ఒక ఫెయిత్, వాళ్ళ మీదే మా పేరెంట్స్ మీద ఉన్న నాది యొక్క ఫెయిత్, ఈ రెండు కలిసి పేరెంట్స్ వైపు నుంచి మంచి సపోర్ట్. నేను ఏ టైంలో మా పిల్లలు ఇక్కడ క్యాంపస్ లో ఉండాలి అని అనుకుందో ఆ టైంలో మా పేరెంట్స్ మాకు పిల్లల్ని అందించుకోవటము ప్రతి విషయానికి మాకు సపోర్ట్ గా నిలబడటం అన్నది జరుగుతుంది. ఒక ఉమెన్స్ డే సందర్భంగా నేను ఒకటి అనుకుంటున్నానమ్మా, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ విమెన్స్ డే ఇన్ ద సొసైటీ అంటే ఎవ్రీడే వి హర్డ్ డేంజరస్ న్యూస్ ఫ్రమ్ ద టీవీస్ అండ్ న్యూస్ పేపర్. ఎందుకు ఒక హైదరాబాద్ ఏంటి, ఒక ఢిల్లీ ఏంటి, మొన్న 2 డేస్ బ్యాక్ మనకి ఏం జరిగిందమ్మా, మ్యాంగ్లూర్ లో యాసిడ్ దాడి మళ్ళీ జరుగుతుంది. వేర్ ఈస్ ద లిమిటేషన్, వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఎక్కడ మనం ఫెయిల్ అవుతుంది? విమెన్స్ డే ఇంపార్టెన్స్ అంటే ఏంటమ్మా, ఒక అమ్మాయి ఒక పాప ఒక స్త్రీ తన ఇంటిలో నుంచి బయటికి వెళ్ళి తిరిగి తన ఇంటికి సేఫ్టీగా చేరితేనే మన విమెన్స్ డే. ఇది లేదన్నప్పుడు విమెన్స్ డే దీనిలో మైనస్ ఎక్కడైనా మన గవర్నమెంట్ కులంకచ్చంగా ఆలోచించుకోవాలి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు దానిని ఎదుర్కోగలిగే కెపాసిటీ మన ఆడపిల్లలకు ఉండాలమ్మా, మన ఆడపిల్లలకు ఉండాలి. దాని తగ్గట్టుగా ఒక సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అన్నది కంపల్సరీ అకాడమిక్ లో సిలబస్ గా చేరి పిల్లల్ని నిలబడగలిగే కెపాసిటీ ఇవ్వాలి. అలాగే అమ్మాయి అన్నది ఒక స్త్రీ అన్నది ఏడవటానికిల్ల ఒక బొమ్మ కాదు, ఎదురుకొని నిలబడగలిగే శక్తి సమాజంలో సంపాదించుకోగలిగినప్పుడే మనం కూడా ఒక స్త్రీగా మారుతున్నారు. అది కాబట్టి దానికి తగ్గినట్టు ఒకడు ఉండాలి.
ఒక మైనస్ అన్నది కొన్ని విషయంలో స్త్రీల పట్ల కూడా మైనస్ తన పక్క కూడా నుంచి వస్తుంది. ఒక స్త్రీ అంటే ఏంది, వాళ్ళది యొక్క యాటిట్యూడ్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ వాకింగ్ ఎలా ఉండాలి. ఒక స్త్రీ అన్నది ఒక వస్త్రధారణ, ఒక వస్త్ర విషయంలో చూడండి, ఒక లేడీకి ఒక స్త్రీకి అబ్బాయి వేషాలు ఈ కాలంలో అవసరమా? మన వస్త్రం వేసుకున్న వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్లోత్ ఫర్ అస్. మనకుల్ల కొన్ని విషయమే మనం దాచిపెట్టుకోవాల్సింది, దాచిపెట్టాల్సింది ఉంటుంది ఈ కాలంలో. అది కూడా కొన్ని ఇన్సిడెంట్స్ కు అది కూడా దారితీస్తుంది. కాబట్టి సమాజం ఒకేసారిగా ఆలోచించుకోవాలి. ఎవరి 20 మినిట్స్ లో సెక్సువల్ హరాస్మెంట్ అన్నది మన దేశంలో జరుగుతుంది. ఇది లేదన కాలమిలే ఈ యొక్క స్త్రీ అన్నది సేఫ్టీగా మన సమాజంలో తిరగగలుగుతారు, బ్రతకగలుగుతారు. ఒక సేఫ్టీ అన్నది మనం సెక్యూర్ గా బ్రతకాలంటే ఈ సమాజంలో మనకు సెక్యూరిటీ ఇవ్వాల్సే బాధ్యత అన్నది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మనం పెంచుకున్న దాంట్లో మైనస్ వస్తుందా? మన బిడ్డల్ని ఇంటిలో నుంచి మనం పెంచుకున్నప్పటి నుంచి ఆడవాళ్ళ పట్ల, ఒక గర్ల్ పట్ల మన మనోభావం ఎలా ఉండాలి అన్నది తల్లిదండ్రుల దగ్గర నుంచియే ఒక క్లాసెస్ అవేర్నెస్ అన్నది చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇవ్వటము, కలిసిమెలిసి బ్రతకటం ద్వారా ఇలాంటిది కొన్ని అరికట్టగలుగుతారు. ఏదైనా కానీ ఈ యొక్క సమాజం చాలా మారవాల్సి ఉంది. మనకు పాఠాలు, లెసన్స్ చాలా ఉంటుంది, కానీ ఆడవాళ్ళలే సేఫ్టీ అన్నది లేకుండా దినం దినం లేకుండా ఉన్న ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతుంది. అది కాబట్టి విమెన్స్ డే అన్నది నేను ఎప్పుడు మైనస్ గానే అనుకుంటున్నమ్మా. ఎందుకంటే మనం హ్యాపీగా ఉండలేకపోతున్నారు. డైలీ మనం వినిపిస్తున్న న్యూస్ మన హార్ట్ ని బ్రాక్ చేస్తాయి. అలాంటి ఇన్సిడెంట్స్ రేచి మనం వింటున్నారు. ఇంకా మనకి ఉమెన్స్ డే ఎక్కడ ఉందమ్మా? దిస్ ఇస్ మై ఒపీనియన్. చూసారు కదా, ఉమెన్స్ డే అంటే ఎప్పుడు ఆడదొచ్చి బయట తిరుగుతుందో అప్పుడే ఉమెన్స్ డే చేసుకోవాలని చెప్పేసి మేడం అయితే కోరుకుంటున్నారు. ఇది వాళ్ళ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామెన్ సందీప్తో మిత్రివేణి, నమస్కారం.